వెండి ఆభరణాల వ్యాపారాలకు హాల్ మార్క్స్ లైసెన్స్ తప్పనిసరిని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సైంటిస్ట్ ఈ వైజాగ్ హెడ్ సంధ్య స్పష్టం చేశారు. విశాఖపట్నం బంగారు వెండి వర్తకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వన్ టౌన్ లోని రీడింగ్ రూమ్ ఎదురుగా గల కళ్యాణ మండపంలో బంగారు వెండి ఆభరణాలు హాల్ మార్క్ లైసెన్స్ పై వ్యాపారాలకు అవగాహన సదస్సు జరిగింది. సంఘం అధ్యక్షులు మారోజు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సంధ్య మాట్లాడుతూ వైజాగ్ లో 5 హాల్మార్క్ సెంటర్లు ఉన్నాయని వాటి ద్వారా లైసెన్స్ పొందాలని వ్యాపారాలకు సూచించారు. కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు ఆలమడ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి వర్తకుల సంఘంలో సభ్యులైనటువంటి గోడి నరసింహాచారి గారు 38వ వార్డు ఆయన యొక్క సత్యమణి గోడి విజయలక్ష్మి గారు కార్పొరేటర్ అయిన సందర్భంగా మెంబర్ అయినటువంటి 32వ వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు గారు వీళ్ళకి మా అసోసియేషన్ తరపు నుంచి పూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నానండి. వీరు రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద పెద్ద పదవులు చేపట్టి మన అసోసియేషన్ ని మెంబర్స్ కి అందరికీ కూడా వెన్నంటే ఉండి వాళ్ళకి ఎటువంటి కష్టం వచ్చినా సరే వెనక నుండి వాళ్ళు పూర్తిగా సహకారాలు అందించి ఈ ఏదైతే మాది ఉందో విశాఖపట్నంలోని అత్యధికంగా ఉన్న మెంబర్స్ ఎక్కువగా ఉన్న పురప మార్కెట్ ఈ బంగారం వెండి వర్తకుల సంఘానికి వాళ్ళు ఎనలేని కృషి చేసి పైకి తీసుకురావాలని చెప్పేసని ఈ సభాముఖంగా కోరుకుంటూ సాయశక్తులతో ఉపయోగిస్తాను. కందుల నాగరాజు గారు 32వ వార్డు నుంచి మామూలుగా పార్టీ గుర్తు మీద గెలడమే కష్టం. అటువంటిది ఇండిపెండెంట్గా గెలిచి తన యొక్క సేవాభావం ఎటువంటిదో తెలియజేసినటువంటి ఘనత మా కందుల నాగరాజు గారికి. విశాఖపట్నం జిల్లా అంతా కూడా విశాఖపట్నంలో మొట్టమొదటి కూడా బోరండు ఉన్నటువంటివి బంగారం షాపులు కుర్ప మార్కెట్. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ బంగారం వర్తకుల దగ్గరకు వచ్చి బంగారం కొనుక్కోవడం, ఆ బంగారం తీసుకుని అమ్మవారి దగ్గర పెట్టి పట్టుకెళ్ళడం అది ఒక శుభ సూచకంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ కుర్ప మార్కెట్లో అనేక 275 షాపులు సుమారు ఉన్నప్పటికి కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ అమ్మవారి మీద మా అమ్మవారి మీద దయతోనే బ్రతుకుతున్నారు. ఇక్కడ ఈ రోజు మేము అందరం కూడా ఈ స్థాయిలో ఉన్నామంటే కూడా కారణం అమ్మవారి దయే. మరి ఈరోజు ఈ మా సంఘంలో కూడా మమ్మల్ని అందరం గౌరవించి మీరు మమ్మల్ని అభినందించినందుకు మీ అందరికీ మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఎప్పుడే అవసరం వచ్చినా సరే నా వంతునైన మన సంఘానికి ఎనీ టైం మీకు అవైలబుల్గా ఉంటానని చెప్పి మీకు ఎప్పుడు అవసరం వచ్చినా నేను మీకు అందుబాటులో ఉండి మీ సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మీకు అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తాను.